राष्ट्र मंत्रिवर्ग पुनर्व्यवस्थीकरण नेल्लूर जिला वैसीपी अंतर्गत विभेदालनु मरोसारी बहिर्गतं चेसिंदे। अनिल कुमार यादव स्थानंलो काकाणि गोवर्धन रेड्डी नियमिंचडंतो इरु वर्गाल मध्य दूरानि मरिंत पेंचिंदे। अयिते वैसीपी प्रभुत्वं एर्पडिन तर्वात अनूह्यंगा अनिल कुमार यादव कु मंत्रि पदवी दक्किंदि। अप्पटिलो मंत्रिवर्गंलो काकाणि गोवर्धन रेड्डी स्थानं कोसं आशिंचिन विविध समीकरणाल वल्ल चिवरि निमिषंलो चेजारिंदि। अनिल मंत्रैन जिल्लालोनि पलुवुरु एम्मेल्येलु आयनను ఖాతరు చేయలేదు। మంత్రిగా మొదటిసారి జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశాన్ని అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించారు। ఈ సమావేశంలో జలవనరుల శాఖ పనితీరుపై ఎమ్మెల్యే కాకాణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు। కాలువలు మరమ్మతు చేయకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని నిలదీశారు। ఈ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా కాకాణికి మద్దతుగా మాట్లాడారు। అప్పటిలో ఈ సమావేశం తీరుపై పెద్ద దుమారం చెలరేగింది। కాకాణి ఆనంల తీరుపై అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు। అసెంబ్లీ సమావేశాల సమయంలో కాకాణి ఆనంలతో జగన్ చర్చించి సర్దుకుపోవాలని సూచించారు। అప్పటి నుంచి అనిల్ కాకాణిల మధ్య దూరం పెరిగింది। అనిల్ కుమార్ ను మంత్రిగా చాలా మంది ఎమ్మెల్యేలు గుర్తించలేదు। దీంతో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది। కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను అట్టహాసంగా నిర్వహించారు। వీటికి అప్పటి క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసను ఆహ్వానించిన కాకాణి నెల్లూరు నగరంలో ఉన్న అనిల్ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది। ఇలా ప్రతి వ్యవహారంలోనూ ఇరువురి మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతూ వచ్చాయి। ఒక సమావేశంలో నెల్లూరు జిల్లా నుంచి ఇసుక భారీగా తరలిపోతుందని దీనికి అడ్డుకట్ట వేయడం లేదని కాకాణి ఆనం ఆరోపించారు। ఇలా నేతల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో జిల్లా పార్ట్ ఇన్‌చార్జ్ల సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశమై పలుమార్లు చర్చించినా ఫలితం లేకపోయింది। ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని తేటతెల్లం చేసింది। మంత్రిగా తాను ఉన్నప్పుడు కాకాణి నుంచి ఎలాంటి సహకారం అందిందో దానికి రెట్టింపు సహకారం అందిస్తానని అనిల్ వ్యాఖ్యానించారు। అంతేగాక మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం రాలేదని అందుకే పోలేదన్నారు। ఇలా ఇద్దరి మధ్య విభేదాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి। దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు నెల్లూరు జిల్లా నుంచి। అమర్, రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి। ప్రధానంగా మాజీ మంత్రి అనిల్తో పాటు ప్రస్తుత మంత్రి కాకాణి వర్గాల మధ్య కూడా విభేదాలు భగితమయ్యాయి। ఈరోజు అనిల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన పరోక్షంగా చాలా వ్యాఖ్యలు చేశారు। అంతేకాకుండా కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు కూడా ఈ వ్యాఖ్యల వల్ల స్పష్టమైంది। ప్రధానంగా కాకాణి మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందుకు హాజరవలేదని విలేకరులు ప్రశ్నించగా తనకు మంత్రి నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని అందుకనే తాను వెళ్ళలేదని చెప్పి కూడా అనిల్ చెప్పారు। ఆయన అందరినీ ఆహ్వానించారని చెప్పారని చెప్పగా తనకు మాత్రం అందలేదని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు। అంతేకాకుండా మనం పరిశీలిస్తే గత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయినప్పటి నుంచి కూడా ఇరువురి మధ్య కూడా స్వల్ప విభేదాలు మొదలయ్యి అది చాలా తీవ్రస్థాయికి చేరుకున్నాయి। జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిసింది। అంతేకాకుండా కూడా మనం పరిశీలిస్తే అప్పటి నుంచి కూడా క్రమంగా పరిణామాలు కూడా ఇద్దరి మధ్య కూడా అంతరాన్ని పెంచాయి। ప్రధానంగా ఈ వైసీపీ నేతల మధ్య కూడా విభేదాలు తీవ్రమవుతున్నాయి। అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత జిల్లా పరిషత్ సమావేశంతో పాటు డిఆర్సీ సమావేశంలో కూడా ఒక ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రి పనితీరుతో పాటు అధికారుల పనితీరును ప్రస్తావిస్తూ పరోక్షంగా మంత్రి పనితీరును కూడా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది। ఈ నేపథ్యంలోనే ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు। అంటే ఆయన ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా పరోక్షంగా కూడా వ్యాఖ్యలు చేశారు। గతంలో కాకాణి నుంచి తనకు ఎలాంటి సహకారం అందిందో దానికి రెట్టింపు సహకారం తాను అందిస్తానని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు। ఈ వ్యాఖ్యలను కూడా మనం పరిశీలిస్తే అంటే అప్పుడు తన సహకారం అందలేదని అదేవిధంగా కూడా తాను వ్యవహరిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పకనే చెప్పినట్లయింది। అంతేకాకుండా కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించిన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్తో పాటు కొందరు నేతలంతా కూడా సమావేశమయ్యి రాబోయే పరిణామాలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది। అంటే తమను మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలకు పరిమితం చేశారని అదే ధోరణి కూడా తాము కొనసాగించాలని చెప్పి కూడా వారు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది। అంటే ఈ
काका मंत्री पदवी वच्चिन तर्वात अंतर्लू ऐक्यता लोपिंचदनि अंटे केवलं कोंतमात्रमे प्रमाण स्वीकार हाजरयारु अंते काकुंडा प्रत्यक्षंगा वेळ्ळि आयन अभिनंदन वाळ्ळु उन्नारु कोंदरु एम्मेल्येलु मात्रं जिल्लालो उन्नप्पटिकी कूडा वाळ्ळु आ कार्यक्रमानिकि हाजरु कालेदु मोत्तं मीद ई इरुवुरि मध्य विभेदालु ఈ పరిణామాలు దారితీస్తాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లా వైసీపీకి చాలా గట్టుండే గట్టిగా పట్టుండే ప్రాంతం, కానీ నేతల మధ్య విభేదాలను కూడా సరిచేసేందుకోసం గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. అయినప్పటికీ కూడా వీరిలో సఖ్యత లోపించిందనే చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి వారే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు పరిమితం తప్ప ఒక జిల్లా స్థాయిలో అందరూ కలిసికట్టుగా ఉండి వ్యవహరించడం లేదనే కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాకాని మంత్రి కావడంతో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎదుర్కొంటాలో వేచి చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.